హిట్ యాంటీ రోడ్ జెల్ నిజంగా వర్కౌట్ అవుతుందా, అసలు ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. నేను మీ అర్చన, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, లెట్స్ గో. హిట్ రోజ్ జెల్ నిజంగా వర్క్ అవుతుంది, 100% రిజల్ట్ అనేది ఇస్తుంది. నిజానికి హిట్ రోజ్ జెల్ అనేది ఇప్పుడు వచ్చిన ప్రోడక్ట్ అయితే కాదండి, ఎప్పటి నుంచో ఉన్న ప్రోడక్టే ఇది. చూడడానికి ఇంజెక్షన్ లాగే ఉంది, కార్డ్ డబ్బాలో వస్తుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు అయితే మనకు తొందరగా అయితే ఈ జెల్ లోపల నుంచి అయితే రాదు. ఒక 7 to 8 టైమ్స్ మనము ఈ బ్యాక్ సైడ్ ఒత్తినట్లయితే మనకి ఈ జెల్ బయటికి వస్తుంది. ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకోవటమే. ఈ చిన్న చిన్న చుక్కలు పెడతాం కదా, ఎన్ని రోజుల గ్యాప్లో పెట్టాలి మళ్ళీ అంటే, వీళ్ళు ఇచ్చే మాన్యువల్ యూజర్లో అయితే 45 డేస్కి ఒకసారి పెట్టమని చెప్తారు, కానీ 10 to 15 డేస్కి ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది. పెట్టుకున్న తర్వాత ఇలా టైట్గా అయితే క్లోజ్ చేసుకొని పెట్టుకోండి, లేదంటే జెల్ అనేది ఎండిపోతుంది. ఈ డబ్బా పైన అయితే మనకు కొన్ని ఇచ్చారు ఎలా యూజ్ చేయాలని. దీని కాస్ట్ వచ్చేసి 270 రూపీస్ అయితే ఉంది. ఈ జెల్ మీకు మీ దగ్గరలో ఉన్న షాప్లో అయితే దొరకకుంటే డీమార్ట్లో కూడా మీరు ట్రై చేయొచ్చు, ఒకవేళ అక్కడ కూడా దొరకకుంటే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులో యూజర్ మాన్యువల్ కూడా ఒకటి వచ్చింది, అది ఎక్కడో పడిపోయింది, ఎందుకంటే నేను తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది. హిట్ రోజ్ జెల్ ఎందుకు ఇంత పవర్ఫుల్ అంటే, ఈ జెల్లో కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయి. ఈ జెల్లో కెమికల్స్ అలాగే మైల్డ్ పాయిజన్ అయితే ఉంటుంది, చిన్నపిల్లలకు దూరంగా ఉంచాలి. మైల్డ్ అంటే ఏమీ లేదు, తక్కువ క్వాంటిటీ అని అర్థం. తక్కువ క్వాంటిటీ అన్నానని ఇది పవర్ఫుల్ కాదని అనుకోవద్దండి, చాలా ఎఫెక్టివ్, చాలా మంచిగా పనిచేస్తుంది. ఈ జెల్ని తినడానికి బొద్దింకలు ఏ విధంగా అట్రాక్టివ్ అవుతాయంటే, ఇందులో గ్లూకోజ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే చక్కెర లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, చక్కెర అంటే వాళ్ళకు దానికి చాలా ఇష్టం కాబట్టి అవి తింటాయి. అలాగే తిన్న వెంటనే చనిపోవు, ఎందుకు అంటే అవి కాసేపటి తర్వాత చనిపోతాయి. బొద్దింకలు ఈ జెల్ని తిన్న తర్వాత ఎక్కడైతే అవి నివసిస్తాయో ఆ ప్రదేశానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. అవి అక్కడ చనిపోయిన తర్వాత, చనిపోయిన బొద్దింక కడుపులో ఆల్రెడీ జెల్ తిని ఉండటం వల్ల ఆ జెల్ కడుపులో ఉంటుంది కాబట్టి, ఆ జెల్ స్మెల్కి అంటే అందులో షుగర్ ఉండటం వలన మిగతా బొద్దింకలు ఆ బొద్దింక వైపు ఆకర్షితం అవ్వటం వలన ఆ చనిపోయిన బొద్దింకను ఇవి బ్రతికున్న బొద్దింకలు వాటిని అయితే తినడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఫస్ట్ పెట్టే జెల్ డాట్స్కి అన్ని బొద్దింగలు అయితే చనిపోతాయి. ఇక్కడితో అంత అయిపోలేదు, ఆల్రెడీ చనిపోయిన బొద్దింకలు ఏవైతే అంతకుముందు గుడ్లు పెట్టి ఉంటాయో అవి కూడా, ఆ గుడ్లు కూడా తర్వాత పొదిగి పిల్లలు అవుతాయి కదా, అప్పుడు మనం 10 to 15 డేస్కి మళ్ళీ డాట్స్ పెడతామన్నమాట. సెకండ్ టైం మనం ఈ డాట్స్ రిపీట్ చేస్తాం కాబట్టి అవి చిన్నగా ఉన్నప్పుడే చనిపోతాయి, అంటే 2 టైమ్స్కే మనకు బొద్దింకలు అనేది పూర్తిగా అయితే నివారణ జరుగుతుంది. అండ్ నేను ఇంతకుముందు ఈ డాట్స్ పెట్టాను కదా, ఒకసారి చూపిస్తాను, పాతవి, ఇప్పుడైతే ఇవి కొత్తవి, ఇప్పుడు చూస్తున్నారు కదా మీ ముందే పెట్టాను, ఇవి కొత్తవి, ఇవి పాత డాట్స్ ఉన్నాయి కదా, ఇవి పాతవి అయితే నేను పెట్టేశాను. ఎవరైనా చూస్తే ఇవి ముక్కులు పక్కులు అనుకుంటారు, అవి కాదు, ఇవి ఇది యాంటీ రోజ్ జెల్ చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ప్రస్తుతానికి మా ఇంట్లో ఒక్కటి కూడా బొద్దింకలు లేవు, చాలా నీట్గా అయితే కిచెన్ ఉంటుంది మాది. అయినా కూడా వచ్చాయంటే ధైర్యం చూడండి, ఒకసారి చూడండి, నేను ఎప్పటికప్పుడు క్లీన్ అయితే చేస్తుంటాను. హిట్ జెల్ మనం మినిమం ఒక 20 డాట్స్ అయితే పెట్టాలి, ఆ 20 డాట్స్ కూడా మనము గూళ్ళల్లో లేదంటే కిచెన్లో సిలిండర్ ఉంటుంది కదా, ఆ సిలిండర్కి కింది భాగంలో పెట్టాలి. అలాగే ఫ్రిడ్జ్ లాంటివి ఉంటాయి కదా, ఆ ఫ్రిడ్జ్లో కూడా కింది భాగంలో పెట్టాలి, లోపల కాదు కింది భాగంలో పెట్టాలి. కొంతమంది ఇళ్ళల్లో అయితే కిచెన్ క్యాబినెట్స్ కూడా ఉంటాయి, ఆ కిచెన్ క్యాబినెట్స్లో కూడా పెట్టేసుకోవాలి. కిచెన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి, కిచెన్ ఒకటే కాదు ఇల్లు మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసినట్టయితే బొద్దింకలు అనేది మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. బొద్దింకలే కదా అని లైట్గా మాత్రం తీసుకోకండి, దీని నుంచి ఏంటంటే ఆహారం అనేది కలుషితం అవుతుంది, దాని నుంచి ఫుడ్ పాయిజన్ అయితే అవుతుంది. దాని నుంచి ఏంటంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఫీవరు, అలాగే మోషన్స్, కడుపు నొప్పి, ఇలా చాలా అనేక వ్యాధుల వల్ల అయితే పడతారు కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. బొద్దింకలు డైనోసార్ కాలం నుంచి ఉన్నాయంట, ఇందులో రకాలు వచ్చేసి 4000 వరకు ఉన్నాయంట. బొద్దింకలకు వెచ్చగా ఉన్న ప్రదేశాలంటే ఎక్కువగా ఇష్టం అంట, అందుకేనేమో బహుశా మన కిచెన్లో ఎక్కువగా తిరుగుతుంటాయి.
అవును అడగటం మర్చిపోయాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఈ నెట్ మీకు గుర్తుందా? మనం ఇయర్ అయిపోయింది అనుకుంటా, అప్పుడైతే స్టిచ్ చేసింది. అండ్ ఒక సిస్టర్ అయితే అడిగింది డోర్ నెట్ మీది ఎలా ఉందని. చూసుకోండి సిస్టర్, చూడండి ఒకసారి మా డోర్ నెట్ అయితే ఇంకా చాలా బాగుంది అండ్ ఇంకా యూజ్ అయితే అవుతుంది. మనకు మ్యాక్సిమం అయితే ఒక 1 ఇయర్ వరకు అయితే వస్తుంటుంది. 1 ఇయర్ తర్వాత కొంచెం చిరిగిపోవటము అలాంటివి జరుగుతుంటుంది. అండ్ కొత్త తెచ్చి మళ్ళీ రిపీట్గా మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంటుంది. నేను చాలాసారి నెట్ అయితే వాష్ చేశాను, మళ్ళీ పెట్టాను, మళ్ళీ 1 ఇయర్ పైగా అయిపోయింది. చాలా బాగా అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్.